షలోమ్ ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనం ఉన్నది యెరూషలేము పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఉన్నాం. ప్రభు అయిన యేసు యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే గ్రామమునకు వచ్చి తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు మరియు దానితో కూడా ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడుతుంది, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. మీరు విప్పుచున్నప్పుడు ఎవరైనా మిమ్మును ఆటంకపరిచిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పమని చెప్తారు. అలనాడు గాడిదయు గాడిద పిల్లయు కట్టబడి ఉన్న ఆ ఇంటి మీద ప్రస్తుతానికి కట్టబడిన ఒక అందమైన మందిరాన్ని మనమిప్పుడు చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇదే ఆ మందిరము. ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లుగా, ఇదిగో నీ రాజు సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడునై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే ప్రవచనము నెరవేరునట్లుగా శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించినట్లుగా చేసి ఆ గాడిదను గాడిద పిల్లను తెచ్చి వాటి మీద తమ వస్త్రములను వేయగా యేసు వాటి మీద కూర్చున్నారు. జన సమూహములలోనూ అనేకులు తమ వస్త్రములను దారి పొడుగునా పరచగా, మరి కొందరైతే చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరచి, దావీదు కుమారునికి జయమో, హోసన్నకు జయమో, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము అని కేకలు వేస్తూ ఆయనను ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు. అందులో కొందరు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఈ గోల ఏమి, ఈ అల్లరి ఏమి, వీరి నోరులను మూయించుము అని ఆయనను హెచ్చరించగా, అప్పుడు యేసు, మీరు వీరి నోరులు మూయించిన ఎడల ప్రభువు ఈ రాళ్లలో నుండి ఆయన నామమునకు తగిన ఘనతను మహిమను పొందుకొనగలడు అని వారిని హెచ్చరించారు. ప్రస్తుతానికి మనము చూస్తున్నది అలనాడు యేసును ఊరేగించుకుంటూ ఏ దారిన తీసుకొచ్చారో ఆ దారినే మనం చూస్తూ ఉన్నాము. ఈ దారి చాలా పల్లంగా ఉంటుంది, అంచేత నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి, లేకపోతే కాలు జారి పడిపోతాం, గట్టి దెబ్బలు తగులుతాయి. దారి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని గాడి మీద ఎక్కించుకుని వచ్చి ఆయనకు ముందు వస్త్రాలు పరుస్తూ, ఈ దారిలోనేనండి వస్త్రాలు పరుస్తూ, ఖర్జూరపు మట్టలు తీసుకుని అందరూ కూడా హోసానకు జై, రారాజుకు జై, యేసుక్రీస్తుకు జై అంటూ ఈ మార్గం నుండి ఆయన ఊరేగించి తీసుకెళ్లారు. దాన్ని మనం ఇప్పుడు మట్టలాదివారంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అటు తర్వాత యేసు ఒలీవల కొండ నుండి దిగుచోటికి సమీపించినప్పుడు ఆయన యెరూషలేము పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకు ఎంతో మేలు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి, గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పి ఆ పట్టణమును శపిస్తారు.
అలనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ నుండి నిలుచుని యెరూషలేము పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి ఆ పట్టణమును శపిస్తారో ఖచ్చితంగా అదే ప్రదేశాన్ని మనమిప్పుడు చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇదే ఆ ప్రదేశము. ఆ సన్నివేశానికి గుర్తుగా ఇక్కడ ఒక చర్చి కట్టబడింది. దానికి పైగా యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చిన కన్నీటి బొట్లకు గుర్తుగా ఇక్కడ కొన్ని ఆనవాళ్లు కూడా కట్టారు. ఈ చర్చిని డామినస్ ఫ్లెవిట్ అని పిలుస్తారు. డామినోస్ ఫ్లెవిట్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి యెరూషలేము పట్టణాన్ని చూచి ఆ పట్టణ విషయమై ఏడ్చి ఆ పట్టణాన్ని ఆ పట్టణముపై శాపవచనాన్ని పలికినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ నుండి ఆ మాట పలికారు అది ఖచ్చితంగా ఇక్కడే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.